హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం టూ థౌజండ్ నైన్టీన్లో లో రిలీజ్ అయిన మిడ్ సమ్మర్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం ఈ మూవీ చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది మామూలుగా అయితే మనం ఏదైనా పండగ వస్తే ఏం చేస్తాం మన చుట్టాలని ఇంటికి పిలిపించి పిండి వంటలు చేసి ఈ మేకను కోడిను వేసేసి చాలా సందడి సందడిగా పండగని జరుపుకుంటాం కానీ ఈ మూవీలో చూపించే పండగ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది మూవీ మొత్తం మనకి స్వీడన్లో ఉండే మారుమూల గ్రామంలో జరుగుతుంది ఆ గ్రామ ప్రజలు ప్రతి తొంభై సంవత్సరాలకు ఒకసారి మిడ్ సమ్మర్ అనే ఫెస్టివల్ని జరుపుకుంటారు ఈ గ్రామంలో ఉండే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మిడ్ సమ్మర్ ఫెస్టివల్ కి ఖచ్చితంగా అటెండ్ అవుతారు అలాగే ఈ గ్రామానికి చెందిన పెళ్ళ అనే అబ్బాయి కూడా తన అమెరికన్ ఫ్రెండ్స్ని తీసుకుని ఈ ఫెస్టివల్కి వస్తాడు అక్కడ పండగ పేరుతో జరిగే ఇన్సిడెంట్స్ని చూసి వాళ్ళంతా చాలా భయపడిపోతారు అసలు ఆ పండగేంటి ఏంటి పెళ్ళ ఫ్రెండ్స్ ఆ పండగ కంప్లీట్ అయ్యే వరకు ఆ గ్రామంలో ఉండగలిగారా లేక గ్రామ ప్రజలు వాళ్ళ ఆచారాల గురించి ఎవరికి తెలియకూడదని పెళ్ళ ఫ్రెండ్స్ని ఏమైనా చేశారా తెలుసుకుందాం రండి మూవీ స్టార్టింగ్లో డానీ అనే అమ్మాయి తన పేరెంట్స్కి ఫోన్ చేస్తుంది తన పేరెంట్స్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె చాలా కంగారు పడుతుంది అప్పుడే ఆమెకు ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్ లో డానీ సిస్టర్ కొన్ని వియర్డ్ మెసేజెస్ని డానీకి పంపుతుంది ఆ మెసేజెస్ని చూసి డానీ చాలా భయపడిపోతుంది ఏం చేయాలో అర్థం కాక తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది అతను డానీని కంగారు పడొద్దని చెప్పి నీ సిస్టర్ నిన్ను ఆట పట్టించ ే ఆ మెసేజెస్ని చేసిందేమో అని అంటాడు ఆ మాటలు విని డానీ అప్సెట్ అవుతుంది బికాస్ డానీ సిస్టర్కి బైపోలర్ డిసీజ్ అనేది ఉంటుంది అయినా సరే డానీ తన బాయ్ ఫ్రెండ్ మాట వింటుంది నెక్స్ట్ డానీ తన ఫ్రెండ్కి కాల్ చేసి నేను ప్రతి చిన్న విషయం గురించి కూడా నా బాయ్ ఫ్రెండ్ పైన ఆధారపడుతున్నా నేనేమైనా తప్పు చేస్తున్నానా అని అడుగుతుంది డానీ ఫ్రెండ్ మాత్రం అదేమీ లేదు అతను నీ బాయ్ ఫ్రెండ్ నువ్వు ఏ విషయం గురించి అయినా అతనికి చెప్పొచ్చు అని అంటుంది కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు డానీ ఒక మెసేజ్ని తన సిస్టర్కి పంపిస్తుంది ఇంకో పక్క డానీ బాయ్ ఫ్రెండ్ క్రిస్టియన్ తన ఫ్రెండ్స్తో కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తాడు అక్కడ క్రిస్టియన్ ఫ్రెండ్స్ డానీ గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు నువ్వు డానీని వదిలేయడం మంచిది ఆమె ప్రతి చిన్న విషయానికి కూడా నిన్ను విసిగిస్తుంది అని క్రిస్టియన్కి చెప్తారు అప్పుడే డానీ మళ్ళీ తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది క్రిస్టియన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు కానీ డానీ మాత్రం గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది క్రిస్టియన్కి ఏం అర్థం కాదు దాంతో అతను అపార్ట్మెంట్ అపార్ట్మెంట్కి వెళ్తాడు అక్కడ డానీ గొక్క పెట్టి మరీ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే డానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారని క్రిస్టియన్కి తెలుస్తుంది ఇంకో పక్క ఫైర్మెన్స్ డానీ పేరెంట్స్ ఇంటితో పగలగొట్టుకుని లోపలికి వెళ్తారు బెడ్రూమ్లో డానీ పేరెంట్స్ చనిపోయి ఉంటారు అలాగే డానీ సిస్టర్ కూడా చనిపోతుంది ఆమె తన పేరెంట్స్ని చంపేసి తను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది ఇన్సిడెంట్ తర్వాత డానీ తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉంటుంది డానీ చాలా డిప్రెషన్లో ఉంటుంది ఒకరోజు క్రిస్టియన్ డానీ దగ్గరికి వచ్చి నేను ఈరోజు పార్టీకి వెళ్తున్నా నువ్వు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండు అని చెప్తాడు డానీ మాత్రం నేను కూడా నీతో పాట వస్తాని క్రిస్టియన్ని అడుగుతుంది క్రిస్టియన్ కి ఇష్టం లేకపోయినా డాన్ ని తీసుకుని పార్టీకి వెళ్తాడు పార్టీలో ఉన్నప్పుడు క్రిస్టియన్ అండ్ అతని ఫ్రెండ్స్ ఏదో హాలిడే ట్రిప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలను డానీ విని ఆ హాలిడే ట్రిప్ గురించి అడుగుతుంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ పెళ్ళే జార్జ్ అండ్ మార్క్ కలిసి ఈ సమ్మర్ హాలిడేస్కి స్వీడన్ వెళ్ళాలని ప్లాన్ వేసుకుంటారు ఈ ట్రిప్కి వెళ్ళడానికి ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది కానీ క్రిస్టియన్ ఈ విషయం గురించి డానీకి చెప్పడు దాంతో ఆమె చాలా అప్సెట్ అవుతుంది డానీ అండ్ క్రిస్టియన్ అపార్ట్మెంట్లోకి వెళ్ళగానే ఈ విషయం గురించి క్రిస్టియన్ని అడుగుతుంది క్రిస్టియన్ ఆమెకు సారీ చెప్పి హాలిడే ట్రిప్కి వెళ్ళాలని డానీని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ డాని మాత్రం నేను నిన్ను వెళ్ళొద్దని చెప్పడం లేదు నాకు ముందుగా ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదని అడుగుతుందా అంటుంది ఇప్పుడు క్రిస్టియన్కి కోపం వస్తుంది దాంతో ఇద్దరి మధ్య కొంత ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది లేటర్ క్రిస్టియన్ అండ్ అతని ఫ్రెండ్స్ కలిసి స్వీడన్ ట్రిప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు క్రిస్టియన్ నేను ఈ ట్రిప్కి డానీని ఇన్వైట్ చేశానని చెప్తాడు ఆ మాట వినగానే అతని ఫ్రెండ్ నువ్వెందుకు అలా చేసావు అని అడుగుతాడు అప్పుడు క్రిస్టియన్ నేనైతే డానీని ఇన్వైట్ చేశాను కానీ ఆమె రాకపోవచ్చు అని అంటాడు అది విన్న తర్వాత అతని ఫ్రెండ్స్కి పిచ్చ కోపం వస్తుంది అప్పుడే సడన్గా గా డానీ ఆ రూమ్కి వస్తుంది అప్పుడు క్రిస్టియన్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఏమీ తెలియనట్లుగా డానీకి గ్రీటింగ్స్ చెప్పి నువ్వు స్వీడన్ ట్రిప్కి రావాలి అనుకుంటున్నా అది నిజమేనా అని అడుగుతారు డాని ఏం చెప్పదు క్రిస్టియన్ మార్క్ ని తనతో పాటు తీసుకెళ్తాడు ఇంకో ఫ్రెండ్ కూడా తనకి ఏదో పని ఉన్నట్టు అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇప్పుడు అక్కడ పెల్లె అండ్ డానియల్ మాత్రమే ఉంటారు అప్పుడు పెళ్ళై నేను నా ఫ్రెండ్స్ని తీసుకుని లో ఉన్న మా ఊరికి వెళ్తున్నా ఈ సమ్మర్ మా ఊర్లో పండగ జరిగిపోతుందని చెప్పి ప్రీవియస్గా పండగ జరిగినప్పుడు తీసిన కొన్ని ఫొటోస్ని డానీకి చూపిస్తాడు వాటిని చూసి డానీ బాగా ఇంప్రెస్ అవుతుంది వెంటనే పెళ్ళై నీకు ఇష్టమైతే నువ్వు కూడా మాతో పాటు రావచ్చు అని డానీని ఇన్వైట్ చేస్తాడు అండ్ ఆల్సో మీ పేరెంట్స్కి అలా జరిగినందుకు సారీ అని చెప్తాడు యాక్చువల్గా పెళ్ళ పేరెంట్స్ కూడా చనిపోతారు ఆ మాటలు విని డానీ అప్సెట్ అవుతుంది నెక్స్ట్ డానీ వాళ్ళు ప్లేన్ లో యూరోప్ కి బయలుదేరతారు ప్లేన్ లో ఉన్నప్పుడు డానీకి ఆమె పేరెంట్స్ గుర్తు వచ్చి బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడ్ చేస్తుంది తర్వాత క్రిస్టియన్ వాళ్ళంతా కలిసి కార్ చూడడానికి నార్త్ సైడ్ లో ఉన్న పెళ్ళ వాళ్ళ ఊరికి వెళ్తారు కొద్దిసేపటి తర్వాత కార్ ఒక ఫీల్డ్ లో ఆగుతుంది అక్కడ చాలా మంది యంగ్ పీపుల్ కూడా ఉంటారు వీళ్ళంతా మిడ్ సమ్మర్ ఫెస్టివల్ కి వస్తారు అక్కడ పెళ్ళ బ్రదర్ ఇంగ్మార్ కూడా ఉంటాడు పెళ్ళే అతను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంగ్మార్ తన ఫ్రెండ్స్ కానీ అండ్ సైమన్ ని పెళ్ళ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాడు పెళ్ళ కూడా తన ఫ్రెండ్స్ అందరినీ కి ఇంట్రడ్యూస్ చేస్తాడు ఇంగ్మార్ క్రిస్టియన్ వాళ్ళు తినడానికి వేట్నో ఇస్తాడు అవి డ్రగ్స్ లాగా కూడా వర్క్ అవుతాయి లేడర్ పెళ్ళే తన ఫ్రెండ్స్ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం వల్ల రకరకాలుగా ఫీల్ అవుతారు పెళ్ళే తన సరౌండింగ్స్ గురించి తన ఫ్రెండ్స్ కి వివరిస్తూ ఉంటాడు అప్పుడే డానికి ఎవరో నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది దాంతో ఆమె సౌండ్స్ వచ్చే వైపుకి వెళ్తుంది అక్కడ కొంతమంది పీపుల్ నవ్వుతూ ఉంటారు వాళ్ళు తనను చూసే నవ్వుతున్నారని డానీ అనుకుని బాగా అప్సెట్ అవుతుంది అప్పుడే ఇంగ్మార్ వచ్చి ఆమెను కూల్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ డానీ మాత్రం పరిగెత్తుకుంటూ ఒక బాత్రూమ్ లోకి వెళ్తుంది బాత్రూమ్ లోపల ఆమెకు కొన్ని హాలిజినేషన్స్ అనేవి కనిపిస్తాయి డానీ స్పృహ తప్పుతుంది డానీకి తన పేరెంట్స్ కాలంలో వస్తారు వెంటనే ఆమె మెలకు వస్తుంది డానీ లేవగానే ఆమె చుట్టూ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటారు మేము సిక్స్ అవర్స్గా నువ్వు మెలుకూల్లోకి వస్తావని వెయిట్ చేస్తున్నామని వాళ్ళు డానీకి చెప్తారు నెక్స్ట్ ఈ గ్రూప్ మొత్తం కలిసి అడవిలో నడుచుకుంటూ వెళ్ళి ఒక విలేజ్ని చేరుకుంటారు ఆ విలేజ్లో ఉన్న వాళ్ళంతా ఫెస్టివల్ క్లాత్స్ని వేసుకుంటారు అలాగే వాళ్ళు డానీ వాళ్ళందరినీ తమ విలేజ్లోకి ఇన్వైట్ చేస్తారు అక్కడ అట్మాస్ఫియర్ ని చూసి డాని చాలా సంతోషపడుతుంది ఆమెకు ఆ ప్లేస్ బాగా నచ్చేస్తుంది నెక్స్ట్ పేలే తమ ఊరు పెద్ద దగ్గరికి వెళ్ళి అతన్ని హక్ చేసుకుంటాడు ఊరు పెద్ద మా ఫెస్టివల్ రేపొద్దున స్టార్ట్ అవుతుందని ఇన్ఫార్మ్ చేస్తాడు డానీ ఫ్రెండ్స్ అందరికి శివ్ అనే ఒక లేడీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ చేసి ఫెస్టివల్ విశేషం చెప్తుంది ఈ మిడ్ సమ్మర్ ఫెస్టివల్ నైన్టీ ఇయర్స్ కి ఒకసారి వస్తుంది రేపటి నుంచి మనకి మిడ్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది మనం ఈ ఫెస్టివల్ ని చేసుకోబోతున్నామంటే మనం చాలా అదృష్టవంతులం అని చెప్తుంది అందరూ తమ చేతుల్లో ఉన్న గ్లాసెస్ ని పైకెత్తి చేసి చెప్తారు ఇంకో పక్క ఒక డిసేబుల్డ్ పర్సన్ డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉంటాడు నెక్స్ట్ శివు ఒక ఆ ఊర్లో ఉన్న ఒక ముసలావిడికి ఇంకో కాగడని ఒక ముసలానికి ఇచ్చి మీరు త్వరలోనే స్వర్గానికి వెళ్ళబోతున్నారు మీకు శుభాకాంక్షలు గట్టిగా అరుస్తుంది మెయిన్ వైల్ మాయా అనే అమ్మాయి వాష్ రూమ్ లో రెడీ అవుతూ ఉంటుంది ఆమెకు బయట నుండి మ్యూజిక్ వినిపించడంతో బయటకు వచ్చి చూస్తుంది బయట ఆ పెళ్ళి అతని ఫ్రెండ్స్ తో కలిసి కూర్చుని ఉంటాడు అండ్ కొంతమంది వాళ్ళ చుట్టూ డాన్స్లు వేస్తూ ఉంటారు మాయ కూడా డాన్స్ గ్రూప్ లో జాయిన్ అవుతుంది ఆమె డాన్స్ చేసేటప్పుడు క్రిస్టియన్ ని తన్నుతుంది యాక్చువల్ గా మాయాకి క్రిస్టియన్ బాగా నచ్చేస్తాడు అందుకే ఆమె ఎలాగైనా అతన్ని వసపరచుకోవాలని ట్రై చేస్తుంది క్రిస్టియన్ తన ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ చేస్తాడు అప్పుడే పెళ్ళే ఒక ప్రెసెంటేషన్ ఇస్తాడు యాక్చువల్ గా ఆ రోజు డానీ బర్త్డే పెళ్ళే ప్రజంటేషన్ డానికి ఇచ్చిన తర్వాత క్రిస్టియన్ ఈ బర్త్డేని ని మర్చిపోయినట్టున్నాడు అని చెప్తాడు డానీ గిఫ్ట్ ఇచ్చినందుకు పెళ్ళకి థ్యాంక్స్ చెప్తుంది ఆఫ్టర్ సమ్ టైం పేల తన ఫ్రెండ్స్ ని తీసుకొని విలేజ్ ని చూపించడానికి వెళ్తాడు అప్పుడే క్రిస్టియన్ కి వాళ్ళు ఉన్న ప్లేస్ నుండి కొంచెం దూరంలో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది దాని గురించి పెళ్ళని అడుగుతాడు అప్పుడు పెళ్ళే అది ఒక టెంపుల్ పర్మిషన్ లేకుండా ఎవరో కూడా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్తాడు నెక్స్ట్ పే తన ఫ్రెండ్స్ ని తీసుకుని ఒక బిల్డింగ్ లోపలికి వెళ్తాడు ఆ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫెస్టివల్ అయ్యేంత వరకు ఇక్కడే మీరు రెస్ట్ తీసుకోవాలని పెళ్ళే తన ఫ్రెండ్స్కి చెప్తాడు యాక్చువల్గా వీళ్ళతో పాటు ఆ ఊరి జనం మొత్తం కూడా అక్కడే రెస్ట్ తీసుకుంటారు డానీ ఒకసారి ఆ బిల్డింగ్ మొత్తం చూస్తుంది ఆమెకు వాళ్ళపై కొన్ని ఫొటోస్ కనిపిస్తాయి దాంతో డానీ ఆ ఫొటోస్ గురించి పెళ్ళైన అడుగుతుంది అందరూ వాళ్ళ దగ్గరికి వస్తారు అప్పుడు క్రిస్టియన్ డానీని బయటికి పిలిచి ఆమెకు బర్త్డే విషెస్ చెప్తాడు తర్వాత ఒక కేక్ని తీసుకొచ్చి దానిపై క్యాండిల్ పెట్టి క్యాండిల్ని వెలిగించడానికి ట్రై చేస్తాడు కానీ లైటర్ వర్క్ అవ్వదు దాంతో క్రిస్టియన్ డానీకి సారీ చెప్తాడు కానీ డానీ ఏం అనుకోదు ఆ రోజు నైట్ అందరూ పడుకోవడానికి ప్రిపేర్ అవుతుంటారు అప్పుడు పెళ్ళే మిడ్ సమ్మర్ ఫెస్టివల్లో ఫస్ట్ డే చాలా ఇంపార్టెంట్ ఎవరో కూడా దాన్ని మిస్ అవ్వద్దని చెప్తాడు క్రిస్టియన్ మిడ్ సమ్మర్ ఫెస్టివల్ గురించి తెలుసుకుందామని తన ఫోన్లో దాని గురించి సెర్చ్ చేస్తాడు కానీ అక్కడ సెల్ సిగ్నల్ అనేది ఉండదు నెక్స్ట్ మార్నింగ్ మిడ్ సమ్మర్ ఫస్ట్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్కరు కూడా టెంపుల్ దగ్గర గ్యాదర్ అవుతారు అందరూ కూడా టేబుల్ దగ్గర నుంచి ఉన్నప్పుడు ఒక బాయ్ బెల్ని రింగ్ చేస్తాడు అప్పుడు కాకడాలు తీసుకువెళ్ళిన ముసలావిడ అండ్ ముసలాయన అక్కడికి వస్తారు వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా కూర్చుంటారు అలాగే ఆ ముసలాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు అందరూ కూడా వాళ్ళనే ఫాలో అవుతారు ఆ విలేజర్స్ అందరూ భోజనం చేస్తున్నప్పుడు మార్క్ ఒక అమ్మాయిని చూస్తాడు అతనికి ఆ అమ్మాయి బాగా నచ్చేస్తుంది ఇప్పుడు ఆ ఓల్డ్ పీపుల్ మళ్ళీ నుంచుని ఏవో మంత్రాలు చదువుతారు దాంతో అందరూ కూడా లేచి వాళ్ళ టేబుల్ దగ్గర ఉన్న డ్రింక్స్ ని తాగుతారు దెన్ ఓల్డ్ పీపుల్ ఇద్దరిని ని తీసుకుని కుర్చీలో కూర్చోబెట్టి కొంతమంది మోసుకెళ్తారు అందరూ కూడా వాళ్ళనే ఫాలో అవుతారు కానీ మార్క్ మాత్రం వాళ్ళతో వెళ్ళడు ఆ ఓల్డ్ పీపుల్ ఇద్దరిని ఒక కొండ దగ్గరికి తీసుకు వెళ్తారు గ్రామ ప్రజలందరూ కూడా ఆ మౌంటెన్ దగ్గరికి వచ్చి కొండపైకి చూస్తూ ఉంటారు పెళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం జరుగుతుందని చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు ఓల్డ్ పీపుల్ ఇద్దరు తమ చేతులను కోసుకుని ఆ రక్తాన్ని ఒక పురాతనమైన రాయిపై రాస్తారు ఆ రాయిపై ఏవో గీతలు కూడా ఉంటాయి నెక్స్ట్ ఓల్డ్ ఉమెన్ కొండ చివరికి వచ్చి నిలబడుతుంది సడన్ గా ఓల్డ్ లేడీ కొండపై నుండి కింద దూకి చనిపోతుంది అది చూసి డానీ షాక్ అవుతుంది దెన్ ఆ ఓల్డ్ మ్యాన్ కూడా కొండ చివరికి వచ్చి దూకేస్తాడు కానీ అతను చావుడు అతని కాలు మాత్రం విరిగిపోతుంది అప్పుడు ఒక విలేజర్ ఉడెన్ హ్యామర్ని తీసుకొచ్చి ఆ మ్యాన్ని కొట్టి చంపేస్తాడు ఇంగుమారి ఫ్రెండ్స్ అది చూసి చాలా భయపడిపోతారు శివ్ తమ ఆచారం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది నిజానికి వాళ్ళు చనిపోలేదు స్వర్గానికి వెళ్ళారు ఈ అవకాశం అందరికీ రాదు అని చెప్తుంది నెక్స్ట్ విలేజర్స్ అందరూ విలేజ్కి వెళ్తుంటారు పెళ్ళ ఫ్రెండ్స్ మాత్రం విలేజెస్ కంటే ముందే పరిగెత్తుకుంటూ విలేజ్లోకి వస్తారు డానీ ఏడుస్తుంది జాష్ తాము రెస్ట్ తీసుకునే ప్లేస్కి వచ్చి కూర్చుంటాడు యాక్చువల్గా జాష్ తన పిహెచ్డి కోసం ఈ విలేజ్ మీద ఒక డాక్యుమెంటరీ తీయాలని అనుకుంటాడు దీనికోసమే అతను అక్కడికి వస్తాడు జాష్ కూర్చుని ఉన్నప్పుడు క్రిస్టియన్ కూడా అతని దగ్గరికి వచ్చి నేను కూడా ఈ విలేజ్ పై తీసి చేయాలని అనుకుంటున్నా అని చెప్తాడు దాంతో జాష్కి కోపం వస్తుంది క్రిస్టియన్ నేను ఆల్రెడీ మిడ్ సమ్మర్ పై తీసేసి చేస్తున్నానని నీకు తెలుసు మరి నువ్వెందుకు నా తీసేసిని కాపీ చేయాలని చూస్తున్నావు నువ్వు నీ ఓన్ సబ్జెక్ట్ని వెతుక్కు అని చెప్తాడు కానీ క్రిస్టియన్ మాత్రం జాష్ మాట పట్టించుకోడు నేను కూడా మిడ్ సమ్మర్ పైనే నా తీసేసిని రాయాలని అనుకుంటున్నా నీకు ఇష్టమైతే ఇద్దరం కలిసి మన వర్క్ చేద్దాం లేదంటావా నీ పని ఇది నా పన్ను అది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు వెంటనే జాష్ ఈ విషయం గురించి పిల్లలకి చెప్తాడు పిల్ల మాత్రం మీరు ఏం రాయాలనుకున్నా గ్రామ పెద్దల పర్మిషన్ కావాలి వాళ్ళు వాళ్ళ ఆచారాల గురించి ఎవరికి తెలియనివ్వరు సో మీరు మీ ని కంప్లీట్ చేయలేరు అని చెప్తాడు కానీ జాష్ బ్రత్నాడేసరికి సరే సరే నేను మా గ్రామ పెద్దలతో మాట్లాడి ఏ విషయం అనేది నీకు చెప్తా అని అంటాడు మెయిన్ వాళ్ళు డానీ తన బట్టలను సర్దుకుంటూ ఉంటుంది అప్పుడే పెళ్ళి ఆమె దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు అంతేకాకుండా నేను నా ఫ్రెండ్స్కి మిడ్ సమ్మర్ రియల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అనుకున్నాను అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకువచ్చా అని చెప్తాడు ఆ రోజు సాయంత్రం గ్రామ ప్రజలు చనిపోయిన ఓల్డ్ పీపుల్ ని ఫైర్ లో వేసి కాల్చేస్తారు క్రిస్టియన్ డానీ దగ్గరికి వెళ్తాడు అప్పుడు డానీ నువ్వు ఇక్కడ ఏం జరుగుతుందో చూసావా నాకు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని ఉంది నన్ను ఇక్కడ నుండి తీసుకు అడుగుతుంది కానీ క్రిస్టియన్ మాత్రం అది వాళ్ళ ఆచారం మనం దాన్ని గౌరవించాలి అంతేకాని వాళ్ళ ఆచారాలు మార్చుకోవాలని చెప్పకూడదని అంటాడు నైట్ అవుతుంది డానీ జాస్ దగ్గరికి వచ్చి ఒక స్లీపింగ్ పిల్లని తీసుకొని పడుకుంటుంది బట్ స్టిల్ మిడ్ నైట్ ఆమెకి మెలకు వస్తుంది ఆమె చుట్టూ ఎవరు ఉండరు బయట కార్ సౌండ్ వినిపించి డానీ బయటకు వెళ్తుంది డానీ ఫ్రెండ్స్ ఆమెను వదిలేసి కార్లో వెళ్ళిపోతారు అంతేకాకుండా కొండపై నుండి దూకేసిన ఓల్డ్ పీపుల్ అంటే ఆ కొండ కింద తన ఫ్యామిలీ కూడా డానీకి కనిపిస్తారు యాక్చువల్గా డానికి పేడకళ్ళు వస్తుంటాయి నైట్ అందరూ పడుకున్నాక మాయాన్ని ఇద్దరు లేచి క్రిస్టియన్ బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్ కింద దేన్నో పెడుతుంది జాష్ మాయాని చూస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ డానీ లేట్ గా నిద్రలేస్తుంది పెళ్ళే గార్డెనింగ్ చేస్తూ ఉంటాడు మార్క్ అండ్ జాష్ నడుస్తుంటారు జాష్ పెళ్ళ దగ్గరికి వచ్చి నేను మిడ్ సమ్మర్ పై నా తీసేసిన రాస్తా అండ్ క్రిస్టియన్తో కలిసి పనిచేస్తా అంతేకాకుండా నేను ఎవరి రియల్ నేమ్ ని కూడా యూజ్ చేయనని చెప్తాడు అండ్ మాయా రాత్రి చేసిన పని గురించి పెళ్ళేని అడుగుతాడు ఓ అదా మాయాకి క్రిస్టియన్ నచ్చాడు అనుకుంటా అందుకే ఆమె ఒక ప్రేమ చిహ్నాన్ని అతని బెడ్ కింద పెట్టిందని అంటాడు అప్పుడే క్రిస్టియన్ అక్కడికి వస్తాడు జాష్ తీసేస్ గురించి చెప్తాడు అండ్ పిల్ల మాయాకి నువ్వు నచ్చినట్టు టొన్నవాళ్ళు అని అంటాడు సడన్ గా ఒక వ్యక్తి అరుచుకుంటూ మార్క్ దగ్గరికి వెళ్తాడు మార్క్ ఒక డెడ్ ట్రీ పై పిస్ చేస్తాడు ఆ వ్యక్తి మార్క్ ని కొట్టబోతాడు కానీ పెళ్ళి అతన్ని ఆపి మార్క్ ఒక సైడ్కి తీసుకువెళ్ళి ఈ ట్రీ మాకు చాలా పవిత్రమైంది కానీ నువ్వు దాన్ని అపవిత్రం చేసావు అందుకే గ్రామస్తులు నిన్ను కొట్టడానికి వచ్చారు ఏమనుకోకని చెప్తాడు ఇంకో పక్క కాని సైమన్తో కలిసి అక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకుంటుంది కానీ ఆమెకు సైమన్ కనిపించాడు అప్పుడే ఒక వ్యక్తి కాని దగ్గరికి వచ్చి సైమన్ ఆల్రెడీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు అతను నిన్ను స్టేషన్లో మీట్ అవుతాను అన్నాడే చెప్తాడు అది విని కానీ చాలా అప్సెట్ అవుతుంది ఇదంతా చూసిన డానీకి మాత్రం అనుమానం వస్తుంది అసలు సైమన్ కానీని వదిలేసి వంటరికి ఎలా వెళ్ళిపోతాడని క్రిస్టియన్ అడుగుతుంది క్రిస్టియన్ మాత్రం డానీని పట్టించుకోకుండా తన టీసెస్ గురించి గ్రామ పెద్దల దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటాడు దాంతో డానీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడే ఒక అమ్మాయి వంట చేయడానికి హెల్ప్ చేయమని డానీని అడుగుతుంది డానీ కూడా హెల్ప్ చేస్తుంది మాయా మాత్రం ఒక స్పెషల్ కేక్ని రెడీ చేస్తుంది ఇంకో పక్క జాష్ ఒక పెద్దతో మంచి డిస్కషన్లో ఉంటాడు ఆ పెద్ద తమ గ్రామ లో ఉన్న బుక్ ని జాష్ కి చూపిస్తాడు జాష్ ఆ బుక్ ని ఫోటో తీసుకొచ్చి అని అడుగుతాడు కానీ ఆ పెద్ద ఒప్పుకోడు మార్క్ టెంపుల్ బయట తనకు నచ్చిన అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఒక చిన్న పిల్ల వచ్చి మార్క్ ని డిన్నర్ కి పిలుస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర అందరికి మీట్ పైని సర్వ్ చేస్తారు అప్పుడు డానీ ఎవరైనా కాలనీని చూసారని తన ఫ్రెండ్స్ ను అడుగుతుంది ఆ మాట విన్న ఒక విలేజర్ నేను ఇందాకే కాలనీని సైమన్ దగ్గర దింపేసి వచ్చా అని చెప్తాడు డానీకి అనుమానం ఎక్కువ అవుతుంది డైనింగ్ టేబుల్ దగ్గర మార్క్ ని కొట్టడానికి వచ్చిన వ్యక్తి మార్క్ ని కోపంగా చూస్తూ ఉంటాడు క్రిస్టియన్ పైని తింటూ ఉంటున్నప్పుడు అతనికి ఒక హెయిర్ అనేది వస్తుంది దాంతో క్రిస్టియన్ పైని పక్కన పెట్టేస్తాడు నెక్స్ట్ మార్క్ నచ్చిన అమ్మాయి అతని దగ్గరికి వచ్చి అతన్ని అక్కడికో తీసుకువెళ్తుంది ఆ రోజు నైట్ డానీ ని ఇంకో స్లీపింగ్ పిల్ అడుగుతుంది అందరూ పడుకున్నాక జాష్ తను చూసిన బుక్ ఫొటోస్ తీద్దామని వెళ్తాడు అలాగే బుక్ ఫొటోస్ని తెస్తాడు అప్పుడే మార్క్ అక్కడికి వస్తాడు జాష్ మార్క్ దగ్గరికి వెళ్తాడు కానీ అక్కడ మార్క్ ఉండడు అతని చర్మం మాస్క్ వేసుకున్న ఎవరో వ్యక్తి జాష్ దగ్గరికి వస్తాడు అంటే మార్క్ ని చంపేసి అతని మొహాన్ని అండ్ కింద కిందపాటుని కోసేస్తారు వెంటనే ఎవరో జాష్ వెనకాల వచ్చి అతన్ని తలపై గట్టిగా కొడతారు జాష్ కింద పడిపోతాడు నెక్స్ట్ మార్నింగ్ క్రిస్టియన్ తన బెడ్ పై వేకపోతాడు కానీ అతనికి జాష్ కనిపించాడు అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు డానీ మార్క్ అండ్ జాష్ గురించి క్రిస్టియన్ అడుగుతుంది క్రిస్టియన్ మాత్రం నాకు వాళ్ళ గురించి తెలియదని డానీకి సమాధానం ఇస్తాడు సడన్గా ఆ ఊరి పెద్ద నిలబడి మనం పవిత్రంగా భావించే పుస్తకాన్ని ఎవరో దొంగిలించారు అని చెప్తాడు ఎవరైనా సరే మర్యాదగా బుక్ని తిరిగి దాని ప్లేస్లో పెట్టేయమని వార్నింగ్ కూడా ఇస్తాడు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇద్దరు గ్రామస్తులు డానీ వాళ్ళ దగ్గరికి వచ్చి మీ ఫ్రెండ్స్ ఇద్దరు బుక్ మిస్ అయిన తర్వాత కనబడకుండా పోయారు మీకు కొంచెం కూడా అనుమానం కలగట్లేదని అడుగుతారు పాపం క్రిస్టియన్ వాళ్ళకి ఏం తెలుసు విలేజర్స్ జాష్ అండ్ ని చంపేశారని అందుకే అతను మేబీ జాష్ మీ బుక్ని దొంగిలించి ఉంటాడు దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తాడు పెళ్ళే బుక్ పోవడానికి కారణం తనే అని తను జాష్ని తీసుకురాకుండా ఉండాల్సిందని అంటాడు నెక్స్ట్ ఒక అమ్మాయి వచ్చి డానీని తీసుకువెళ్తుంది ఆ ఊరిలో అమ్మాయిలందరి కోసం స్పెషల్గా ఒక టీని రెడీ చేస్తారు డానీ ఫెస్టివల్ డ్రెస్ని వేసుకుని ఆ టీని తాగుతుంది తర్వాత అందరు అమ్మాయిలతో కలిసి ఒక గ్రూప్గా నిలబడతారు అప్పుడే డానికి తన కాళ్ళపై ఏదో కనిపిస్తుంది టీలో డ్రగ్స్ని కలపడం వల్ల డానికి అలాగే అనిపిస్తుంది ఇప్పుడు ఒక ముసలి ఆవిడ అమ్మాయిల దగ్గరికి వచ్చి స్టార్ట్ చేయండి అని అంటుంది అందరు అమ్మాయిలు కూడా ఒక్క లాగా ఫామ్ అయ్యి డాన్స్ చేస్తారు ఇంకో పక్క క్రిస్టియన్ని తీసుకుని సివ్ ఇంటికి వెళ్తారు అక్కడ క్రిస్టియన్ గోళ్లపై ఉన్న కొన్ని ఫొటోస్ని చూస్తాడు అవి చూడడానికి కొంచెం విచిత్రంగా ఉంటాయి శివు క్రిస్టియన్ దగ్గరికి వచ్చి నువ్వు మాయాకి నచ్చావు కాబట్టి మా ఆచారం ప్రకారం మీరిద్దరూ సంభోగం చేయాలని ఇన్ఫార్మ్ చేస్తుంది బయట అమ్మాయిలు ఇంకా డాన్స్ చేస్తూనే ఉంటారు అండ్ వన్ బై వన్ కళ్ళు తిరిగి పడిపోతారు క్రిస్టియన్ బయటకు వచ్చి డాన్స్ని చూస్తూ ఉంటాడు ఒక అమ్మాయి క్రిస్టియన్ దగ్గరికి వచ్చి డ్రగ్ కలిపిన టీని ఇస్తుంది క్రిస్టియన్ మాయ వైపు చూస్తూ టీని తాగుతాడు మెయిన్ వైల్ డానీకి కళ్ళు తిరుగుతుంటాయి అయినా సరే డ్రగ్ ఎఫెక్ట్ వల్ల ఆమె డాన్స్ని ఆపదు లాస్ట్కి ముగ్గురు మాత్రమే డాన్స్ చేస్తుంటారు సడన్గా డానీ స్వీడిష్లో మిగతా ఇద్దరితో మాట్లాడుతుంది ఆ మాటలు విని ఆ మిగతా ఇద్దరు ఒకరినొకరు గుద్దుకొని కింద పడిపోతారు డానీ మాత్రం ఇంకా డాన్స్ చేస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరు డానీ చుట్టూ చేరి డానీ తలపై పువ్వులతో రెడీ చేసిన ఒక క్రౌన్ ని పెడతారు అండ్ అందరూ కూడా డానీని మేక్ విన్ అని పిలుస్తారు పెళ్ళే వచ్చి డానీని కిస్ చేస్తాడు నెక్స్ట్ విలేజర్స్ అందరూ కలిసి డానీతో ఫోటోస్ దిగుతారు ఇప్పుడు విలేజర్స్ డానీని ఒక టేబుల్ పై నించోబెట్టి డైనింగ్ టేబుల్ దగ్గరికి మోసుకెళ్తారు డానీ టేబుల్ దగ్గర కూర్చుంటుంది అందరూ కూడా ఆమెనే ఫాలో అవుతారు క్రిస్టియన్ కూడా అక్కడే ఉంటాడు కానీ అతనిపై డ్రగ్ ఎఫెక్ట్ ఉండడంతో అతను ఈ లోకంలో ఉండడు డానీ క్వీన్ కావడంతో అందరూ ఆమెనే ఫాలో అవుతారు డానీ తినడం స్టార్ట్ చేస్తుంది అందరూ కూడా తింటారు క్రిస్టియన్కి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు డిన్నర్ అయిపోయిన తర్వాత మాయ క్రిస్టియన్ తనతో పాటు రమ్మంటుంది డానీ దాన్ని నోటీస్ చేసి ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని అనుకుంటుంది శివు డాని దగ్గరికి వచ్చి ఇప్పుడు మీరు మా ఫ్యామిలీలో కలిసిపోయారు కాబట్టి క్రిస్టియన్కి మీతో కలిసి ఉండే అర్హత లేదని చెప్తుంది నెక్స్ట్ కొంతమంది అమ్మాయిలు డానీని ఒక క్యారేజ్లో లో క్రిస్టియన్ దగ్గర నుండి దూరంగా తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు విలేజర్స్ అందరూ క్రిస్టియన్ని మాయ దగ్గరికి వెళ్ళాలని ఎంకరేజ్ చేస్తారు ఊరి పెద్దలు క్రిస్టియన్ని మాయతో సంభోగం చేయడానికి ప్రిపేర్ చేస్తారు వాళ్ళు క్రిస్టియన్కి మళ్ళీ డ్రగ్స్ ఇచ్చి మాయ దగ్గరికి పంపుతారు ఇంకో పక్క మాయా క్రిస్టియన్ కోసం నేకుడుగానే ఆలపై పడుకుని వెయిట్ చేస్తూ ఉంటుంది అలాగే మాయతో పాటు ఇంకొంతమంది అమ్మాయిలు కూడా ఆ ప్లేస్లో నిలబడి ఉంటారు క్రిస్టియన్ మాయతో సంభోగం చేస్తాడు అక్కడ ఉన్న అమ్మాయిలు పాట పాడుతూ క్రిస్టియన్ని ఎంకరేజ్ చేస్తారు డానీ తిరిగి విలేజ్కి వస్తుంది శివు ఆమెను తీసుకుని క్రిస్టియన్ ఉన్న ప్లేస్కి వెళ్తుంది ఆ ప్లేస్లో పెద్ద పెద్ద అరుపులు అనేవి వినిపిస్తాయి డానీ బయట నుండి క్రిస్టియన్ ఏం చేస్తున్నాడో చూస్తుంది క్రిస్టియన్ చేస్తున్న పని చూసి డానీ గట్టిగా అరుస్తూ బయటకు వచ్చి ఏడుస్తుంది కొంతమంది అమ్మాయిలు డానీ దగ్గరికి వచ్చి ఆమెను తీసుకువెళ్ళి ఒక బెడ్పై పడుకోబెడతారు అండ్ వాళ్ళు కూడా లాగే ఏడుస్తారు క్రిస్టియన్ తన పని పూర్తి చేసుకుని అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు అతనికి డ్రగ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది దాంతో క్రిస్టియన్ కన్ఫ్యూజ్ అయిపోతాడు అసలు నేను చేసిన పని ఏంటి అని తనను తానే తిట్టుకుంటాడు బయటకు వచ్చిన తర్వాత క్రిస్టియన్ ఆ ప్లేస్ నుండి పారిపోవాలని ట్రై చేస్తాడు అప్పుడే అతనికి నేలలో పెట్టి ఉంచిన ఒక కాల్ కనిపిస్తుంది అది చూసి భయపడి క్రిస్టియన్ ఒక షెడ్లోకి వెళ్ళి దాకుంటాడు అక్కడ అతనికి సైమన్ డెడ్ బాడీ కనిపిస్తుంది అది చాలా వేడిగా కూడా ఉంటుంది సడన్గా ఒక ఎల్డర్ వచ్చి డ్రగ్స్ని మళ్ళీ క్రిస్టియన్ పైకి ఊద్దాడు దాంతో క్రిస్టియన్ని స్పృఖ కోల్పోతాడు ఒక అమ్మాయి క్రిస్టియన్ని లేపి నువ్వు మాట్లాడలేవు అండ్ కదలలేవు అని చెప్తుంది అంటే క్రిస్టియన్కి ఫుల్గా ట్రగ్స్ ఎక్కించేశారు ఇప్పుడు మిడ్ సమ్మర్ ఫెస్టివల్ లాస్ట్ డేకి చేరుకుంటుంది డానీ క్వీన్ హోదాలో కూర్చొని ఉంటుంది ఆమెను పూర్తిగా పూలతో కప్పేస్తారు సివ్ విలేజర్స్ని గ్యాదర్ చేసి ఈ మిడ్ సమ్మర్ కోసం మనం తొమ్మిది మందిని బలివ్వాలి వాళ్ళలో నలుగురు మన వల్ల ఉండాలి అండ్ నలుగురు బయట వల్ల ఉండాలి మిగిలిన ఒకరిని క్వీన్ డిసైడ్ చేస్తుందని చెప్తుంది ఆల్రెడీ ఇద్దరు ఓల్డ్ పీపుల్ మూవీ స్టార్టింగ్లోనే చనిపోయారు అండ్ విలేజర్స్ కూడా బయట వాళ్ళని చంపేశారు ఇప్పుడు ఇంకో ఇద్దరు వ్యక్తులు వాలంటీర్గా వాళ్ళ లైఫ్ని శాక్రిఫైస్ చేసుకోవడానికి ముందుకు వస్తారు వాళ్ళలో ఇంక కూడా ఉంటాడు ఇక లాస్ట్ వ్యక్తిని డానీ చూస్ చేయాలి డానీ చాలా బాధపడుతూ క్రిస్టియన్ని చూస్ చేస్తుంది నెక్స్ట్ అందరినీ తీసుకొని టెంపుల్లోకి వెళ్తారు అక్కడే అందరి డెడ్ బాడీస్ని చాలా కేర్ఫుల్గా కూర్చోబెడతారు అండ్ క్రిస్టియన్కి మాత్రం ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది అతన్ని ఒక ఎలుగుబండి బాడీలో పెట్టి టెంపుల్లోకి తీసుకువెళ్తారు ఎల్డర్స్ వాలంటీర్స్కి డ్రగ్స్ ఇచ్చి లోపల ఫైర్ని వెలిగిస్తారు విలేజర్స్ అందరూ కూడా టెంపుల్ బయట నిలబడి జరిగేదంతా చూస్తుంటారు టెంపుల్ కాలిపోతున్నప్పుడు విలేజర్స్ అరుస్తూ ఏడుస్తూ గట్టి గట్టిగా ఏదేదో చేస్తూ ఉంటారు కానీ డానీ మాత్రం కాలిపోతున్న టెంపుల్ని చూసి నవ్వుతుంది ఇప్పటివరకు జరిగిన ఇన్సిడెంట్స్ కారణంగా ఆమె అయిపోతుంది ఇక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది అండ్ ఇంకో విషయం ఈ మూవీ కొంచెం బోర్ కొడుతుంది ఏమనుకోకుండా చూసింది సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లనేషన్ వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి